హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ జీకే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను పాడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సూర్యకుమారి గారు, ఆప్షన్ బి జయలక్ష్మి గారు, ఆప్షన్ సి నాగలక్ష్మి గారు, ఆప్షన్ డి మంగమ్మ గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూర్యకుమారి గారు. 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించినది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937 మద్రాసు వచ్చిన ఈమె సినీ రంగం ప్రవేశం చేసింది. 1952 ఆమె తొలి మద్రాసు అందాల సుందరి మిస్ మద్రాసు అయినది. ఈమె 3వ ఏట నుంచే పాటలు పాడేది. 12-13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె రైతు బిడ్డ సినిమాలో నటించినది. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడం చేత, ఇప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థన గీతాలు పాడుతుండటం చేత సినిమా వారి పిలుపు వచ్చింది. సాంప్రదాయ నియమం, నిష్టగల కుటుంబం, కొంతకాలం తర్వాత సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ 4 భాషల్లోనూ మొత్తం 26 సినిమాల్లో నటించినది. ఈమె లలిత గీతాలు 50, దేశభక్తి గీయాలు 50, మొత్తం 100గాను రికార్డులు ఇచ్చింది. అలాగే 1/50 దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటలు రికార్డులు ఉన్నాయి. భూమికి ప్రధాన శక్తి వనరు ఏది? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి గాలి, ఆప్షన్ డి చంద్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూర్యుడు. ఒక్క అగ్నిపర్వతం లేని ఖండం ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అంటార్క్టికా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి ఆఫ్రికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే అతి చిన్న సముద్రం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి హిందూ మహాసముద్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం. భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏది? ఆప్షన్ ఏ ఎవరెస్ట్ పర్వతం, ఆప్షన్ బి కాంచనగంగా, ఆప్షన్ సి నందాదేవి, ఆప్షన్ డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాంచనగంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.